Telangana BJP lo teda kurtunda, Rashtra Nayakatvameda, Dilli peddalaku nammakam sadaltunda, innaalu meer cheppindi vinnao, ikanunchi mem cheppindi cheyandani, adhisthanam dootulu antunnara, party lo taajaga marutunna vatavaranam enti, Lok Sabha ennikala mungitlo em jaragabothundi. Party system mottanni nasanam chestunnaru. Program schedule iste ekkada vesina gungadi akkade untundi tappa karyacharana undatam ledantu Telangana BJP netala meeda teevra sthayilo mandipaddarata party jatiya pradhana karyadarshi Sunil Bansal. Ekkuva mandi senior leaders panitirupai asantruptiga unnarata Bansal. Ippudunna team tho munduku velladam kashtamenannadi adhisthanam doota manasulo maataga telisinde. Dilli nunchi taanu vachi meetinglu petti plan of action ichi velite malli meeting daaka plan alage untundi tappa action undatam ledani nirdharanaku vacharata ayana. తాను రావడం చెప్పడం వెళ్ళడం మళ్ళీ రావడం చెప్పిందే చెప్పడం తిరిగి వెళ్ళడం తప్ప రాష్ట్ర నాయకత్వంలో చలనం ఉండటం లేదని తీవ్ర అసహనంతో ఉన్నారట సునీల్ బన్సల్ తాను వచ్చే ఒక రోజు ముందు కొందరు నాయకులు హడావిడి చేసి పైపై మెరుగులు దిద్దడం ఇన్‌చార్జికి నచ్చడం లేదన్నది పార్టీ వర్గాల మాట తాజాగా జరుగుతున్న మీటింగ్స్ లో ఆయన వైఖరనే ఎందుకు ఉదాహరణగా చెబుతున్నారు గతంలో రాష్ట్ర నాయకులతో సమావేశమైనప్పుడు ఎవరిం చెప్పినా శ్రద్ధగా నోట్ చేసుకునేవారట బన్సల్ కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పడం అయింది కదా ఇక నేను చెప్పిన పని చేయండని ముఖం మీదే అంటున్నట్టు తెలిసిందే అంటే స్థానిక నాయకులు చెప్పిన మాట విని దెబ్బతినే కంటే నేరుగా మన వ్యూహాలనే అమలు చేస్తే బెటర్గా ఉంటుందని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు ఈ క్రమంలోనే తాజాగా వివిధ కమిటీలతో భేటీ అయిన బన్సల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారట కొందరు జిల్లా అధ్యక్షులు మాట వినడం లేదు కార్యక్రమాల నిర్వహణ కోసం పేర్లు అడిగితే ఇవ్వడం లేదని ఒక నేత సునీల్ బన్సల్ దృష్టికి తీసుకెళ్తే ఆయన సీరియస్ అయినట్టు తెలిసిందే అదే సమయంలో ఆవేశంగా పార్టీ సిస్టంను నాశనం చేశారంటూ మండిపడ్డట్టు ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే పని చేయలేమని వెంటనే జిల్లా ఇన్ఛార్జులతో మాట్లాడి పేర్లు తీసుకోమని సూచించినట్టు తెలిసిందే రథయాత్రలు జన సమీకరణపై చర్చ జరిగినప్పుడు కూడా సునీల్ బన్సల్ ఫైర్ అయినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు డబ్బులిచ్చి జనాన్ని తోలే సంస్కృతిని మానుకోండని గట్టిగానే చెప్పారట ఎంతమంది వస్తే అంతమందితో యాత్రల మీటింగ్లు పెట్టమని క్లారిటీ ఇచ్చేశారట ఏర్పాట్లు కూడా ఎవరికో కాంట్రాక్ట్ ఇవ్వకుండా లోకల్గా మాట్లాడి కార్యకర్తలను ఇన్వాల్వ్ చేసి పనులు చేసుకోమన్నట్టు తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రచారానికి వచ్చి మోడీ కార్యకర్తల్ని కలిసినప్పుడు కూడా జన సమీకరణకు డబ్బులు ఇస్తున్నారా అని వాకప్ చేసినట్టు గుర్తు చేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు గాల్లో విహరించడం తగ్గించి ఓటర్లను నేరుగా కలవాలని అప్పట్లోనే సూచించారట మోడీ మొత్తం మీద ఇలా రకరకాల యాంగిల్స్ లో రాష్ట్ర నాయకత్వం తీరుపై బీజేపీ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నాయి కాషాయ వర్గాలు ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల కోసం పార్టీని ఎలా సిద్ధం చేస్తుందో చూడాలి మరి